కోవిడ్-19 కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు ప్రజలంతా అవగాహన కలిగి విధిగా మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్ సూచించారు. స్థానిక రాజగోపాల్ సెంటర్లో మాస్కులు ధరించకుండా వచ్చే ప్రజలను ఆపి మాస్కులపై అవగాహన కల్పిస్తూ వారికి ఉచితంగా మాస్కులను పంపిణీ చేశారు. ప్రజలందరూ కూడా మాస్కు ధరించి వ్యక్తిగత దూరం పాటించినట్లయితే వైరస్ను అడ్డుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజకుమార్, ఎస్ఐ విజయశంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బయటకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాస్క్ ధరించవలెను. షాప్స్లో ఉన్న వాళ్ళు మాస్క్ మరియు గ్లౌస్ కూడా ధరించి వారు వ్యాపారాలు చేయవలసి కోరుతున్నాము. దేశంలో తదుపరి రోజుల్లో వారికి జరిమానా వేయటం అనేది జరుగుతుంది. ఫస్ట్ ప్రతి ఒక్క వ్యక్తి మాస్క్ ధరించాలి. కనీసం 1 నుంచి 2 మీటర్లు సామాజిక దూరం పాటించాలి. తరచుగా చేతుల్ని హ్యాండ్ శానిటైజర్ ద్వారా స్టెరిలైజేషన్ చేసుకోవాలి. అవసరం ఉంటే తప్ప మార్కెట్లోకి కానీ బయటికి కానీ రావడం అనేది తగ్గించుకుంటే మంచిది. మరి ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులు అంటే బీపీ కానీ, షుగర్ కానీ, గుండె జబ్బులు కానీ, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇంటికి పరిమితమైతే ఈ యొక్క మహమ్మారి నుంచి కోలుకోవడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను చెప్పిన ఈ 3-4 జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించవలసిందిగా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కోరుతున్నాం.